మన దేశంలో మరణ శిక్షలు చాలా అరుదు, కానీ సౌదీలో ఎక్కువ సంఖ్యలో ఇలాంటి శిక్షలు అమలవుతూ ఉంటాయి. అక్కడ అది సర్వసాధారణం, కానీ ఈ మధ్య అక్కడ రికార్డు స్థాయిలో మరణ శిక్షలు అమలవుతున్నాయి. యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అధికారం చేపట్టాక ఈ మరణ శిక్షలు మరింతగా పెరిగిపోయాయి. అరబ్ దేశం సౌదీ అరేబియాలో రికార్డు స్థాయిలో మరణ శిక్షలు అమలవుతున్నాయి. సాధారణంగా అరబ్ దేశాల్లో తప్పు చేసిన వారికి విధించే శిక్షలు ఎంతో కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, అత్యాచారం, ఉగ్రవాదం వంటి నేరాల్లో దోషులుగా తేలిన వారికి బహిరంగంగా మరణశిక్షను అమలు చేస్తారు, శిరచ్ఛేదాన్ని కూడా విధిస్తారు. అయితే తమ ప్రభుత్వం మరణ శిక్షలను వీలైనంత వరకు తగ్గిస్తుందని యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ గతంలో ప్రకటించారు. ఇప్పుడు దానికి విరుద్ధంగా అక్కడ వాస్తవ పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అక్కడ మరణశిక్షలు విధిస్తున్నారు. గత 6 ఏళ్లలో వీటి సంఖ్య గణనీయంగా పెరిగిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. 2015 నుంచి 2022 మధ్యలో ఏడాదికి సగటున 129 మరణశిక్షలు అమలయ్యాయి. 2010 నుంచి 2014తో పోలిస్తే 82% పెరిగాయి. ఒక గత ఏడాదే 147 మందికి శిక్షలు విధించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. రాజకీయ ప్రత్యర్థులు, విమర్శకులు ఇందులో ప్రధాన బాధితులని తెలిపాయి. 2018లో అక్కడి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించే వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ జమాల్ ఖషోకి ఆ దేశ కాన్సులేట్లోనే హత్యకు గురవడంతో సౌదీ యువరాజుపై ఆరోపణలు వెల్లువెత్తాయి.